శరార్తులు అందరెట్లరు మంచిగున్నరా. గీతమ్మ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక సురు దేద్దామా మన ముచ్చట్లు. ఇప్పుడు మనం చూసిన కాడికి సర్కార్ దవాఖానలు అంటే ఎట్లుంటాయుల్లా. జిల్లాల పెద్ద పెద్ద బంగ్లాలుంటాయి, పట్టణాలలో ఓ మోస్తరు భవనంలో కట్టిస్తారన్నట్లు. ఇక మండలాల్లో ఇంకొంచెం చిన్న బిల్డింగ్లల్లో ఊర్లల్లో ఒకటే రూమ్ కట్టి గండ్లనే సర్కారు దవాఖానలను అని నడిపిస్తారు. ఇక ఈ బిల్డింగ్లు సర్కారు ఏనా, కిరాయికి తీసుకున్నారా, సౌలతులు ఎట్లుంటాయి అనే ముచ్చట ఏరే అనుకోండి. కానీ ఇప్పటి వరకు మీరెన్నడూ చూడని ఓ దవాఖానను గీయాల మీకు చూపించేటందుకు తీసుకొచ్చినాముల్లా. గదే కంటైనర్ క్లినిక్ అన్నట్లు. అవునుల్లా, మీరిన్నది కంటైనర్ క్లినికే. ఈ మధ్యన పట్టణాలల్లో చిన్న చిన్న ఆఫీసులలో హోటళ్ళు గిట్లనే ఇనుముతోటి తయారు చేసి కంటైనర్ రూమ్లలోనే పెడుతురనుకుర్రి. ఇగో గిసొంటి కంటైనర్ను చిన్నపాటి దవాఖానగా మార్చిరన్నట్టు. ఏం లేదబ్బా, ములుగు జిల్లా పెద్దపట్నం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో తాడువాయి మండలంతో పాటు చాలా ఊర్లు అడవులలో ఉంటున్నాయుల్లా. గన్లనే గిరిజనులు, గోండు జాతులు వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నట్లు. గీడికి పొద్దలిగి రోడ్డుసుగా చక్కగా ఉండేది కాదు. ఇక గీ ఓళ్లకు పాన ముషారు లేకపోతే వైద్య మందుడు చాలా కష్టమైందట్టుల్లో. ఏదైనా కానీ పెద్ద బీమారొత్తే పానాలు ఓడి కాడికత్తుంది. ఇగో ఈ తిప్పలు ఎట్లయినా తీర్చాలని మన మంత్రి సీతక్క ఆఫీసర్లకు చెప్పిందట. వెంటనే రంగంలోకి దిగిన అక్కడి కలెక్టర్ దివాకర్ సారు ఈ కంటైనర్ను రంగంలోకి దించిండట. జిల్లా నుంచి ఓ కంటైనర్ తెప్పించి గన్లనే 4 మంచాలు, 4 టేబుళ్లను, కుర్చీలను, మందులు పెట్టేటందుకు అల్మార్లా గుడంగా తెప్పించిండట. ఇటువంటి అన్ని సౌలతులు చేపించిండు గా సారు. ఒక్క మాటలు చెప్పాలంటే మన ఊర్లే పల్లె దవాఖాన ఎట్లుంటుందో అంతకంటే మంచిగా తయారు చేసిండట ఈ కంటైనర్ దవాఖానను. ఇక ఈడ ఎప్పుడు ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్ ఉంటారన్నట్లు. పోచారం కాడబెట్టిన ఈ కంటైనర్ క్లినిక్తోని పక్కనే ఉండే నర్సాపూరు, అల్లిగూడెం, బందాల, బొల్లెపల్లి ఊర్లకు కూడంగా వైద్యం అందే ఏర్పాట్లు చేస్తురట. కానీ అడవులలో ఉండే పెద్దోళ్లకు వైద్యం చేసే తండుకు వీళ్ళు చేసిన ప్లాన్లకు సలాం కొట్టాలబ్బా. అందుకే ఎంత అద్దనుకున్నా గా సర్కార్ బడుల ఆర్తలి చెప్పక తప్పలేదుల్లా. ఇగో గియాలగూడంగా ఓ సర్కార్ బడి కథను పట్టుకొచ్చినాం అన్నట్లు. మన మెదక్ జిల్లా రామాయంపేటలున్న సర్కారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బడి ఉన్నదబ్బా. ఈ స్కూల్లో ఈ నడుమ ఎలుకల పీడ చాలా ఎక్కువైందంట. వంట రూములకు పోయి బియ్యము, పప్పులు, కూరగాయలు సాఫ్ చేసుడే కాదుల్లో, గడ చదువుకునే పిల్లల మీద కూడంగా దాడి ఎత్తున్నాయట ఈ ఎలుకలు. రెసిడెన్షియల్ బళ్ళంటేనే పిల్లలు గాన్నే చదువుకొని ఆడనే వంటరు కదనుల్లా. ఇగో గీడ బడిల పిల్లలు రాత్రి వండుకున్నాక మెల్లగా రూమ్లకు సొచ్చిన గా ఎలుకలు పాపం పిల్లల కాళ్ళు చేతులు కొరుకుతున్నాయటుల్లో. గీ ముచ్చట గాడుండే మేడంలకు చెప్తే సరే ఎలకల ప్యాడ్లు తెచ్చి ఎలకలను పట్టిస్తామన్నారట. కానీ ఇంకా గూడంగా తెప్పించుడు కాడనే ఉన్నారట. ఇక పిల్లలకు ఊకూకే ఎలకలు గరిసేసరికి గా ముచ్చట గాల తల్లిదండ్రులకు చెప్పిరట. గప్పుడు ఎలకల బారిన పడ్డ 12 మంది పిల్లలను దవాఖానలకు దోలుకుపోయిరట గా మేడాలు. కానీ సర్కారు బడులను సతాయించే ముచ్చట్లల్లా ఇప్పుడు ఎలకలు గూడంగా చేరినట్టుల్లో.
ఏమో తెలియదు ఏదో తింటా తిరిగి ప్యాడ్ ఏమన్నా వెనకాల ప్యాడ్ ఏమన్నా తెలియదు. మళ్ళీ మా మమ్మ వచ్చి మంచిగా చేసి తీసుకోండి. మాకు కెమికల్ వ్యాక్సిన్ లాంటి మాకు కెమికల్ వ్యాక్సిన్ లాంటి మాకు కెమికల్ వ్యాక్సిన్ లాంటి. నీ ప్రాంక్ వీడియోలు పాడుగాను, గిసొంటి ఆలోచన ఏడికేలి వస్తుందో ఏమో కానీ, అరే ఆడ పడితే ఆడ, ఏడ పడితే ఉత్తుగా వీడియోలు తీసుడు, సోషల్ మీడియాలకు ఎక్కించుడు, ఇదో ఫ్యాషన్ అయిపోయిందిలా. ఇదే పని పెట్టుకుంటురు కొంతమంది పోరగాళ్ళు అయితే. అరే ఆఖరికి తిరుపతి గుడిని గూడంగా ఇడిచిపెట్టలేరు గీళ్ళు. ఏం లేదబ్బా, ఏడు కొండల మీద మొక్కు తీర్చుకోగలిగి చాలామంది పబ్లిక్ పోతారు కదా, గిట్లా వచ్చిన భక్తులను షెడ్లలో ఉంచి లైన్ ప్రకారం ఇడుతారన్నట్లు. ఇగో గిసొంటి లైన్లనే నిలబడ్డ గీళ్ళు ఒక ప్రాంక్ వీడియో తీసి లైకులు అత్తాయని సోషల్ మీడియాలకు ఈడిస్తే చల్ భక్తులతోని గిట్ల యేషుడేంది అని రచ్చ రచ్చ అవుతుంది. యూట్యూబ్లలో చక్కర్లు కొట్టే టీటీఎఫ్ వాసన అనేటైన గైన దోస్తులతోని కలిసి తిరుపతి ఎంకన గుడికి వచ్చిండన్నట్టు. అచ్చినోడు మంచిగా దర్శనం చేసుకొని పోకుండా నారాయణగిరి షెడ్లో ఉన్న భక్తులతోటి మజాక్ మజాక్ వీడియోలు తీసిండట. అచ్చం గుడిలా పనిచేసేటోళ్ళ లెక్క పోయి షెడ్ల తలుపులు తెరుస్తున్నట్లు యాక్టింగ్ చేసిండు. పాపం గా తలుపులకు అటువైపు కూసున్నోళ్ళు ఒక్కసారి లేచి ముందుకొచ్చేటందుకు లేచి ఉరికిరట. వాళ్ళు రాగానే హేహే గిది ఉత్తిదే అని నవ్వుకుంటా వాళ్ళను ఎక్కిరించుడు అచ్చం. మన ఏప్రిల్ ఫస్ట్ డే నాడు ఏప్రిల్ ఫూల్ అని చెప్తాం కదా అనులా, గట్లనే అన్నట్లు. కానీ దేవుడి దర్శనం కోసం వచ్చి గంటల సంధి లైన్లలో నిల్చొని అలసిపోయి కూసునగా భక్తులతోటి గిసొంటి మజాకులు యేసుడేంది అని మనిషి కొదిక్కు అరుచుకుంటురు. చల్ భక్తులతోటి గిసొంటి ఆటలాడేదేంది అని తమిళనాడులో అయితే లొల్లి లొల్లి ఎత్తురు మన భక్తులు. సో క్రౌడ్ భయంకరమా இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேல வெயிட்டிங்ல தான் இருக்கோம். வெங்கட ரமணா கோவிந்தா கோவிந்தா. வெங்கட ரமணா கோவிந்தா கோவிந்தா. கிட்டத்தட்ட வந்து பார்த்தீங்கன்னா க்ரௌடு பயங்கரமா இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேல வெயிட்டிங்ல தான் இருக்கும். வெங்கட ரமணா கோவிந்தா கோவிந்தா கோவிந்தா. ఇప్పుడు కూరగాయల ధరలో వంట నూనె ధరలో బాగా పెరిగితే ఓ పాట బాగా చక్కర్లు కొడుతుంది కదా నుల్లా. ఆహా గదే గదే మీరు కరెక్టే నుల్లా. ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు లచ్చులో లచ్చన్న అన్న పాటనే. కానీ ఇవాళ ధరలు పెరిగినాయని ఈ పాటను యాది ఎత్తలేముల్లో. మరి ఇంకెందుకు అంటారా, మన పట్నంలో చాలా హోటళ్ళల్లో వడ్డించే భోజనాలు టిఫిన్లు ఏమాత్రం మంచిగా ఉంటలేవుల్లా. గిది మేమంటున్న ముచ్చట కాదు, ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేనుల్లా ఆహార పదార్థాల నాణ్యతను చెక్ చేసే ఆఫీసర్లు చెప్తున్నట్టు. ఓ నెల రోజుల సంధి రోజు రకరకాల హోటళ్ళు తిరుగుతున్న గీ ఆఫీసర్లు గా హోటళ్ళు అమ్ముతున్న తిండి సరుకులను అవి తయారు చేయదలుగా ఆడుతున్న వస్తువులను చెక్ చేస్తున్నట్టు. చాలా హోటళ్ళల్లా నూనె సరిగా ఉండలేదని చాలా రోజుల సంధి ఉంచిన పిండిని బియ్యంను ఆడుతున్నారట.
కూరగాయలు కూడా ఫ్రెష్గానే ఉండకుండా పుచ్చులు మురుగులు ఉంటున్నాయట. ఇక మనకు అడ్డించే భోజనం మంచిగా కనిపించేందుకు, గుమగుమ ఆశ నచ్చేటందుకు ప్రమాదకరమైన రసాయనాలు ఆడుతున్నారట. చాలా హోటళ్ళు శుచి శుభ్రతను అయితే అస్సలు పాటిస్తలేరట. వంట రూమ్లల్లా మురికి నీరు, పనికిరాని పదార్థాలు అట్లనే ఉంచుతున్నారట. చిన్న పెద్ద అని కాదుల్లో, గల్లీలల్లో ఉండే బుడ్డ బుడ్డ హోటళ్ళకెంది పెద్ద నక్షత్ర హోటల్ దాకా అంతటా గీదేలొల్లట. చూడుర్రి మరి, ఎప్పుడైనా బయట హోటళ్ళకు పోయే ముందు అన్ని రకాల ఆలోచన చేసి ఓన్రి మరి. నాగేందర్ సారు, తెల్లం వెంకట్రావు సారు, కడియం శ్రీహరి సారు, పోచారం శ్రీనివాసరెడ్డి సారు, సంజయ్ కుమార్ సారు, కాళీ యాదయ్య సారు, కృష్ణమోహన్ సారు, ఓహో మీరు అనుకుంటున్నది కరెక్టే. గీలంతా కారు దిగి షెయ్యి పంతన చేరినోళ్ళే. అంటే ఓ 6 ఏళ్ల కింద జరిగిన ఎన్నికలల్లా కారు గుర్తు మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు జంపు చేసినోళ్ళు అన్నట్లు. ఇగో ఇప్పుడు మన పట్నంలో ఉండే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశగౌడ్ సారు అంతు వచ్చిందన్నట్టు. అందరి లెక్కనే ఈ సారు కూడంగా కారు దిగి షెయ్యి పార్టీలా జాయిన్ అవుతుంది అన్నట్టు. అంటే కేసీఆర్ సారుకు షెయ్యి ఇచ్చి రేవంత్ పంతన చేరిన 8వ నెంబర్ మన ఎమ్మెల్యే ప్రకాశగౌడ్ సారు కాబోతుండ అన్నట్లు. ఈ సారు అయినాక అరికెపూడి గాంధీ సారు కూడంగా ఇయాలనో రేపో కాంగ్రెస్కు జైగొట్టుడు పక్కా అన్న హార్తలు అయితే వినిపిస్తున్నాయుల్లా. ఈ జంపింకులు గీడికే ఆగేటట్లు లేవుల్లో. ఈ దఫా అసెంబ్లీ మీటింగ్లు షాలయ్యే లోపల ఎందక్క 25 మంది కారు గుర్తు ఎమ్మెల్యేలు షెయ్యి గూటికి చేరుతున్నారని, ఇందుకోసం హస్తం పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే మంతనాలు ఎత్తురట. అంటే బీఆర్ఎస్కు ఉన్న 38 ఎమ్మెల్యేలకెళ్ళి ఓ 25 మంది ఇటు అచ్చిరనుకోండి. ఇక కేసీఆర్ సారోళ్ళు కోర్టులకు పోయినా ఏం కాదట. కానీ ఓ 5 ఏళ్ల కిందట కార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గిట్లనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగట్టి కారెక్కిండ్రులా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి అచ్చుడుతోటి కారు దిగి మళ్ళా షెయ్యి షెంతకు చేరుతున్నట్లు. గదేదో రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా అనుల్లా, గదంటే గిదే కావచ్చు. Thank you.
పొలంలో దిగి నాగలి వట్టి సాగుబడి చేసే రైతులకే ఇయ్యాలి సారు. ఒకటి రెండు ఎకరాలలోనే లెక్కలకు తీసుకోవాలి. ఏ లేదు సారు, 5 ఎకరాల వరకు ఉన్నా ఇయ్యచ్చు. అయ్యా, మా కాడ 5 ఏళ్ల కిందనే ప్లాట్లు చేసి అమ్మిన భూమికి కూడా పడుతున్నాయి మంత్రి గారు. మా ఏరియాల 50 ఎకరాల భూమి ఉన్న భూస్వామికి కూడా పైసలు వస్తున్నాయి. కానీ గా భూమిని సాగు చేసే కౌలు రైతుకు మాత్రం పైసా లాభం లేదు. ఇవన్నీ కాదు సారు, మేం పండించిన పంటకు లాభసాటి రేటు ఇప్పించండి చాలు. ఇగో గిట్లున్నాయి అబ్బా రైతు భరోసా స్కీమ్ గురించి రైతులు చెప్తున్న ముచ్చట్లు. ఏం లేదులా, కాంగ్రెస్ పార్టీ రైతులకు పెట్టుబడి సాయం అందించగలిగి రైతు భరోసా పేరుతోటి స్కీమ్ పెట్టింది కదా నుల్లా. ఈ స్కీమ్ ఎట్లా అమలు చేయాలి, ఎన్ని ఎకరాలున్న రైతులను లెక్కలకు తీసుకోవాలి, గుట్టలు పుట్టలకు గుడంగా ఇయ్యాలా, 100 ఎకరాలున్న భూస్వాములను పక్కకు పెడితే ఏమంటారు, మరి కౌలు రైతుల ముచ్చటేంది. ఇగో గిట్ల అన్ని ముచ్చట్ల మీద రైతులతోటి మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటుర్రో తెలుసుకునేటందుకు మంత్రులతోటి ఒక కమిటీని వేసింది సర్కారు. గా కమిటీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టిసారు, మంత్రులు శ్రీనివాసరెడ్డి, తుమ్మల, సీతక్క 3 రోజుల సంధి జిల్లాలలో తిరుక్కుంటా మీటింగ్లు పెడుతురన్నట్టు. మొన్న ఖమ్మము, నిన్న ఆదిలాబాద్లో పెట్టిరన్నట్లు. ఇగో ఇవాళేమో మహబూబ్ నగర్ జిల్లాల రైతులతోటి మీటింగ్ పెట్టుకున్నారు. పోయిన గవర్నమెంటుల కూడా గిసొంటి పథకం ఉండేనుల్లా, కానీ సాగుల లేని గుట్టలు పుట్టలకు, ఎప్పుడో జమాన కింద ప్లాట్లుగా మారిన భూములకు, 100 ఎకరాలున్న భూస్వాములకు ఏ అసలు లెక్కపత్రం లేకుండా ఎవ్వల కంటే వాళ్లకు 100,000,000,000 ఇచ్చిరట. ఇగో గసొంటి తప్పులు జరగకుండా నిజంగా పొలం దున్నే రైతుకే లాభం కావాలనే లక్ష్యంతో ఇట్లా మీటింగ్లు పెడుతున్నట్లు. కానీ రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలను పక్కన పెడితే గీలు వేసేది కరెక్టే అనిపిస్తుందబ్బా నాకైతే. మీ అభిప్రాయం మీకుంటుంది అనుకోర్రి. ఓ వారం దినాల ముందు మా ఊరికి పోయే రోడ్డు మరీ ఘోరమైంది. బస్సులు, బండ్లు కాదు కదా, నడుచుడు గుణంగా కష్టమవుతుందని రోడ్డు మీద వండుకొని కలెక్టర్ సార్ ముందట నిరసన తెలిపిండు ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో ఉండే ఆదివాసీ లీడరు ధర్ము అనే అనేటైన. గీ కాక చేసిన నిరసనను గప్పుడే మన గిదబ్బ ముచ్చట్ల గుణంగా చూపించినాం కదా నుల్లా. ఇగో గా కాక మల్లోపారి మన ముచ్చటకు వచ్చిండన్నట్లు. వారం దినాల ముందు వాళ్ళ ఊరికి కలెక్టర్ సార్ అత్తే రోడ్డు మంచిగా చేయాలని రోడ్డు మీద అడ్డం అంటే, సరే సరే నువ్వేం రంది పడకు, నేను రోడ్లు మంచిగా చేపిస్తా అని కలెక్టర్ సారు మాటిచ్చిరన్నట్టు. కానీ ఇప్పుడు ఓలు రాలేదట.
రోడ్డు మీద తట్టెడు మట్టి గుడంగా పోయలేదట. ఇగో 4 దినాలకు ముందు జోరు ఆన వడుతోటి గా రోడ్లు మరింత కుంగిపోయి బురద బురద అయ్యిందటుల్లో. ఇంకేముంది, మన ధర్ము కాక మళ్ళా లైన్ల కచ్చిండు. ఈసారి రోడ్డు మీద వండుకునుడు కాకుండా గాంధీ తాత వేషంతో ముందుకచ్చిండు అన్నట్టు. అంటే మన గాంధీ తాత గూడంగా గిట్లనే శాంతియుతంగా పోరాటం చేసి తెల్లోళ్లను తరిమిగొట్టిండు కదా. ఇగో గదే పద్ధతిలో నిరసన ఎత్తుండు అన్నట్టు. అరే, ఈ రోడ్డును మంచిగా చేపిత్తమని సాక్షాత్తు కలెక్టర్ సారే ఒట్టేసిండు. కానీ ఇంతవరకు పనులు మాత్రం ఇప్పటిదాకా షూరే చెయ్యలే. ఇగో గందుకే మళ్ళీ అలా గిట్ల ఏషం గట్టి నిరసన తెలుపుతున్నా అంటుండు గా సారు. కానీ గక్కడి పబ్లిక్ కోసం గీ కాక ఎత్తున పోరాటంకి తారీఫ్ చేయాలబ్బా. కానీ ఏసార్లు గా రోడ్ల మీద గింత నజరేసి మంచిగా చేయురులా. చెప్తున్నాయకోసము మీరు ఇంతకు ముందు కూడా వచ్చిన కాదు, మీకు ఒక మెమోరాండం ఇచ్చాను. అది మన గుండలూరు రోడ్డు, తర్వాత మంది రోడ్డు, ఈ తిరేని నుంచి గ్రీన్ లైన్ వరకు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, వచ్చే పోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఈ రోడ్డు ఖచ్చితంగా రేపటి నుంచి చెట్లు చూసినాం. అంటే గా సార్లు పిల్లల మనసుకు బాగా నచ్చుట్లా ఆడికెళ్ళి ఓనియకుండా ఎట్లా తిప్పలు పడుతుర్రో చూసినాం. కానీ గియాల చెప్పే ముచ్చట పురాత ఉల్టా ఉందబ్బా. గీ మేడము మాకొద్దు, గీ మేడము మాకొద్దు అనుకుంటా అమ్మాయిలు రోడ్డెక్కిన కదా సూర్యాపేటలు జరిగిందన్నట్లు. అసలు ముచ్చట ఏందంటే, సూర్యాపేట మండలంలోన్న అమ్మాయిల గురుకుల కాలేజీల ప్రిన్సిపల్ రూమ్లా మొన్న బీరు సీసాలు దొరికేవట్టిర్రు. ఈ ముచ్చట పిల్లలకు తెలిసి, చల్ మా కాలేజీల గది కూడంగా ప్రిన్సిపల్ రూమ్లా గీసొంటి పనేంతని అమ్మాయిలందరూ లొల్లి వేసిండ్రు. ముచ్చట తెలిసిన పెద్ద ఆఫీసర్లు ఆడికొచ్చి విచారణ చేసి ఎంటనే గా ప్రిన్సిపల్ మేడాన్ని ఆడికెళ్ళి బదిలీ చేసి చేతులు తులుపుకున్నారు అన్నట్లు. కానీ ఈ ముచ్చట మీద బాగా గారంగా ఉన్న విద్యార్థులు గా మేడాన్ని బదిలీ చేసుడు కాదు, సస్పెండ్ చేయాలి అని పట్టుబట్టిర్రులా. ఇగో గందుకే 200 మంది అమ్మాయిలు వాళ్ళ కాలేజీలకెళ్ళి సూర్యాపేటలో ఉన్న కలెక్టర్ సార్ ఆఫీస్ దాకా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆడ ధర్నాకు దిగారు అన్నట్టు. కానీ ఆఫీసర్ ఎవ్వరూ వీళ్ళని పట్టించుకోలేదులా. అయినా కానీ పొట్టు వదలకుండా పొద్దు పోయేదాకా ఆనే కూసున్నారట. ఈ ముచ్చట తెలిసిన కలెక్టర్ సారు రాత్రిపూట ఆఫీసుకు వచ్చి గా పోరలందరినీ ఆఫీసు లోపలికి పిలిచిండట. వాళ్ళతోటి మీటింగు పెట్టుకొని అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకున్నాడట. మీరేమి రందివడకురి, గా కాలేజీకి ఆఫీసర్లను పంపి విచారణ చేపిత్తా, గా మేడం తప్ప తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అని మాట ఇచ్చుడుతోటి పిల్లలందరూ సల్లబడ్డారట.
మరి అప్పటికే బాగా చీకట అయ్యేసరికి ఓ బస్సును మాట్లాడి కలెక్టర్ సారు పోరగాళ్ళందరినీ కాలేజీకి తిరిగి పంపించిండట. కానీ